హ్యాపీ మార్నింగ్ డియర్ లీడర్స్, వెల్కమ్ టు మురళి డైరెక్ట్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్ అనేది తెలుసుకోబోతున్నాము, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఈ వర్డ్ మీరు చాలా చోట్ల విని ఉండొచ్చు చాలామంది. అసలు ఏంది, అసలు ఈ వర్డ్ యొక్క పవర్ ఏంది, ఈ వర్డ్ ఎందుకు మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఈ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటే మన షాప్ చేస్తే మన లైఫ్, షాప్ అనేది చేంజ్ చేస్తే మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ మన షాప్ అనేది చేంజ్ చేయడం వల్ల మన లైఫ్ ఏ విధంగా అవుతుందంటే, మీరు ఇక్కడ చూడొచ్చు మీ ఇమేజెస్లో మీకు అర్థమవుతుంది, మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ, డబ్బు ఏ విధంగా సంపాదించవచ్చు, మన లగ్జరీ లైఫ్ ఎలా జీవించవచ్చు, లగ్జరీ కార్ ఎలా మెయింటైన్ చేయొచ్చు, అదేవిధంగా లగ్జరీ టూర్స్ ఏ విధంగా మనం ప్లాన్ చేయొచ్చు అనే దాని గురించి మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరూ వీడియో అయితే ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అసలు మనము చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటే ఏంది అనే దాని గురించి మీకు ఈరోజు మీకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. అసలు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు మనం ఏం చేయాలంటే, మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అనేది మీకు అర్థమైందనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రొడక్ట్ని ఏమంటారంటే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటారు, అంటే ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమ్ గూడ్స్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ మనం రెగ్యులర్గా ఎక్కడెక్కడ కొంటున్నాం జనరల్, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ టాపిక్లకి నేను వస్తాను. సపోజ్ మీరు ఎక్కడ కొంటున్నారు ఇటువంటి ప్రొడక్ట్స్, సపోజు మనము ఒక 5-6 ఎగ్జాంపుల్స్ నేను తీసుకొని రావడం జరిగింది. ఒకటి డిమార్ట్, స్పెన్సర్, ఆ తర్వాత సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్, మోర్ సూపర్ మార్కెట్స్, అదర్స్ రిటైల్ షాప్, డిఫరెంట్ చోట్ల మనము తీసుకుంటూ ఉంటాం. జనరల్గా ఇక్కడ మనకు ఎవరైనా, మీకు ఇప్పుడు ఒక చాలా పెద్ద డౌట్ రావచ్చు, మీరందరూ కూడా ఇక్కడ నుంచి మీకు ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, ఈ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మనము గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, అంటే మనము షాప్ చేంజ్ చేసుకోవడం అంటే ఎక్కడ అనేది మీకు క్లారిటీ వస్తుంది మీకు. ఎందుకంటే ఈ షాప్లలో ఏదైతే తీసుకుంటున్నారో, ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చిన షాప్లో ఏదైతే తీసుకుంటున్నారో ఆ షాప్ను చేంజ్ చేయమని చెప్తాను. ఎందుకు చేంజ్ చేయాలనేది కూడా మీకు క్లారిటీ కావాలి కాబట్టి ఫస్ట్ ఎందుకు చేంజ్ చేయాలనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు ఈ అదర్ షాప్ అంటే మనం ఇక్కడ తీసుకునేది ఇక్కడ మీకు ఇవన్నీ లభిస్తాయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూద్దాం డిస్కౌంట్స్ లభిస్తుందా. చాలా చోట్ల మనకు డిస్కౌంట్ ఉండదు, ఎంఆర్పి పైనే మనము కొనుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏదన్నా అడిషనల్గా గిఫ్ట్ ఏమైనా ఇస్తారంటే చాలా చోట్ల మనకు ఇది దొరకదు, 99% దొరకదు. అదేవిధంగా కన్సిస్టెన్సీ, మీరు మనం సపోజ్ ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉందనుకోండి, ఒక చోట తీసుకున్నామంటే రెగ్యులర్గా అక్కడికి వెళ్తాం తీసుకుంటాం, మనం కన్సిస్టెన్సీగా తీసుకుంటున్నాం, కానీ మనకి ఏమైనా అడిషనల్ బెనిఫిట్ ఉందా అంటే నో. అదేవిధంగా ఏదైనా క్యాష్ బ్యాక్ ఉందా అంటే నో. అదేవిధంగా సరే సూపర్ మార్కెట్ బాగుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఎవరికైనా రెఫర్ చేద్దాం అంటే మనకు మంచి ప్రొడక్ట్ తీసుకున్నాం కదా, ఎవరికైనా రెఫర్ చేద్దామంటే మనకేమైనా రెఫరల్ ఇన్కమ్ ఉందా, నో లేదు కదా, ఇవన్నీ కూడా లేదు. ఒకవేళ ఇవన్నీ ఎక్కడన్నా దొరికినా పర్సంటేజ్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్. ఇప్పుడు సపోజు కొన్ని ప్రొడక్ట్స్ పైన డిస్కౌంట్ మీరు చూసింటారు, ఎవరైనా సరే మీరు ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు బయట షాప్ ముందర బోర్డు ఉంటుంది అప్ టు 30%, అప్ టు 70%, అప్ టు 80% అని కూడా మనం చాలా బోర్డులు చూస్తుంటాం. చూసి మనం లోపలికి వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రొడక్ట్ మనం సెలెక్ట్ చేసుకొని దీనిపైన మీరు అప్ టు 70% ఇచ్చారు కదా మాకు డిస్కౌంట్ ఏంటంటే, సార్ ఆ ప్రొడక్ట్స్ మీద కాదు సార్, మీరు ఒకసారి అక్కడ చదవండి, కింద మీకు పలానా ప్రొడక్ట్స్ పైన ఈ పర్సంటేజ్ అనేసి కింద రాసింటారు టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చూడండి, అప్ టు 70% అనేది 90% ఆక్యుపై చేసింటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది 10%లో ఉంటుంది. అంటే అది మనకి కనిపించదు, మనకు చూడాలనిపించదు అనమాట. కొన్ని ప్రొడక్ట్స్ ఏదైతే వాళ్ళ దగ్గర ఎక్స్పైరీ డేట్స్ కావచ్చు, అక్కడ సరిగా మూవబుల్ లేని ప్రొడక్ట్స్ కావచ్చు, ఇటువంటి ప్రొడక్ట్స్ పైన మనకు ఇటువంటి ఆఫర్ అనేది మనం చూస్తుంటాం. ఒకవేళ ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చినా సరే ఒక వస్తువు కొంటే ఇంకొక వస్తువు అది కూడా వాళ్ళ దగ్గర ఏదైతే సేల్ అవ్వకుండా ఉంటుందో దానిపైన ఇవ్వడం, కానీ క్యాష్ బ్యాక్ కూడా అటువంటి వాటిపై మాత్రం మనకి ఎక్కడన్నా ఒకవేళ ఉంటే 1-2% మాత్రమే చూసింటాం, అది కూడా కొన్ని వస్తువులపైనే మాత్రం మనం అది తీసుకుంటాం. ఇది జనరల్గా జరిగేది. దీని తర్వాత నెక్స్ట్ మనం కూడా చూస్తే ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ ఎట్లుంటుంది అనే దాని గురించి మీకు ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా మనకి ఇక్కడ మీరు చూడొచ్చు మ్యానుఫ్యాక్చర్ దగ్గర కాస్ట్కి ఎంతకు వస్తుంది, ఇది ప్రతి ఒక్కరికి చాలామందికి తెలియదు, ఈ మధ్య కాలంలో తెలుస్తుంది. మనకు మ్యానుఫ్యాక్చర్ దగ్గర 100 రూపీస్ ఎంఆర్పి, కస్టమర్ 100 రూపీస్ పెట్టి కొంటున్నాడంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర 30% తార్ అవుతుంది. అక్కడ నుంచి C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రీటైలరు, అంటే మీరు ఇక్కడ పర్సెంటేజ్ చూస్తే అంటే ఇక్కడ ఇచ్చిన పర్సెంటేజ్ ప్రకారం 5%, 5%, 10%, 10% ఇదంతా ఇచ్చినా కూడా 30% అంటే 60% అవుతుంది కదా, ఇంకా 40% ఎట్లా పోతుంది మీరు గమనించవచ్చు. వీళ్ళంతా కూడా ఎందుకంటే డబ్బులు పెట్టి స్టాక్ మెయింటైన్ చేస్తుంటారు, వీళ్ళంతా వర్క్ చేస్తుంటారు, వీళ్ళు
తీసుకుంటుంటారు. ఎవరైనా సరే ఆదాయం లేని వర్క్ చేయండి కదా. కానీ ఇక్కడ మీకు కనిపించిన అమౌంట్ ఏదైతే యాడ్స్ మనం చూస్తున్నాము. ఇప్పుడు యాడ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేలో వెళ్తున్నాయి. అన్ని రకాల వేలో కూడా యాడ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసినా సరే యాప్లో యాడ్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఎంత పెద్దగా వెళ్తుంది యాడ్స్ అనేది మీరు గమనించవచ్చు. ఆ యాడ్స్ అనేది యాడ్స్ ద్వారా మనకు డబ్బులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఇది జనరల్గా ట్రెడిషనల్ మార్కెట్లో జరిగే యొక్క ప్రాసెస్. ఇక్కడ నేనేం చెప్తానంటే ఇది వరకు జరిగిన ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ మనం కొంటున్నాం కదా, ఇది కాకుండా నెక్స్ట్ మనం మన షాప్ను చేంజ్ చేయాలి. ఎక్కడికి చేంజ్ చేయాలంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్కి దీనికి డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తాను. ఇందాక మనం చెప్పుకున్నాం కదా మ్యానుఫ్యాక్చర్ నుంచి మన దగ్గరికి వచ్చేసరికి మధ్యలో ఈ విధంగా వెళ్తుంది అనేసి. ఇక్కడ అట్లా కాకుండా కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్గా కస్టమర్కి రావడం జరుగుతుంది. ఈ కస్టమర్ ఇక్కడైతే ఏదైతే మనకు మధ్యవర్తులకు పెడుతున్నామో అమౌంట్ని కస్టమర్కే డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎందుకు మనము షాప్ చేంజ్ చేయాలి, ఇది ఒకటే కాదు, ఇది మనము జనరల్గా చెప్పుకోవచ్చు, ఇది ఒకటే కాదు, ఇంకా మీకు రీజన్స్ నేను అనేది చూపిస్తాను. మనం షాప్ ఎందుకు మార్చాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒకటి, మనం ఇందాక ఏదైతే 5 పాయింట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం 5 పాయింట్స్ ఇదే పాయింట్స్ నేను ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఫస్ట్ డిస్కౌంట్, ప్రతి ప్రొడక్ట్ పైన 30% ఎంఆర్పి పైన డిస్కౌంట్. 100% మీకు ఎక్కడైనా బయట దొరుకుతుందా, మీరు నా తీసుకున్న ప్రతి ప్రొడక్ట్ పైన మీకు 30% డిస్కౌంట్ దొరుకుతుందా? 20-30% ప్రతి ప్రొడక్ట్ పైన మీకు డిస్కౌంట్ దొరుకుతుంది డైరెక్ట్ సెల్లింగ్లో. ఇది మనకు డిస్కౌంట్, డిస్కౌంట్ ప్రతి ఒక్కరికి అవసరమేనా? ఓకే 30% డిస్కౌంట్తో పాటు అడిషనల్గా సపోజు మనకు ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ దొరికే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా? ఇక్కడ మనకు అడిషనల్గా మనం రీపర్చేజ్ పైన అంటే మళ్ళీ రెండోసారి కొనేదానిపైన మనకు, అంటే మళ్ళీ కస్టమర్ రెండోసారి కొనేందుకు వచ్చిన వల్ల అడిషనల్గా 10% ప్రొడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతుంది. ఎవరీ మంత్ అనేది నోటీస్ బోర్డులో ఉంటుంది, నోటీస్ బోర్డులో ఉన్న ప్రకారం మీకు ఇన్వాయిస్లో ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ చేయడం జరుగుతుంది. మీరు 30% డిస్కౌంట్ తీసుకున్నారు, 10% ప్రీ ప్రొడక్ట్ తీసుకున్నారు, మీకు ప్రొడక్ట్ నచ్చాయి, అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ మళ్ళీ అక్కడికే వెళ్తారు. ఈ అక్కడికి వెళ్ళే ప్రాసెస్లో మీకు మళ్ళీ రెగ్యులర్గా వచ్చే ప్రొడక్ట్ కస్టమర్కి అడిషనల్గా 20% ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం ఎక్కడన్నా మీరు చూసారా? సపోజ్ మీకు నెక్స్ట్ నిన్న దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. తర్వాత అదేవిధంగా మీకు క్యాష్ బ్యాక్ ఎక్కడన్నా చూసారా? డైరెక్ట్గా మీరు ఏ ప్రొడక్ట్ కొన్నా మీకు క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్సు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రెఫరల్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ అన్లిమిటెడ్గా ఉంటుందండి. ఈ ఈ 4, 5 వచ్చేసి జనరల్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎవరైతే మీ షాప్ చేంజ్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అన్నమాట ఇది. అర్థమైంది కదా? మనకు ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఎంత పర్సెంట్ అనేది మీకు డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పి పైన? 30% డిస్కౌంట్, 10% ఫ్రీ ప్రొడక్ట్, 20% కన్సిస్టెన్సీ. అంటే ఇప్పుడు మొత్తం ఎంత అయింది మీకు 60%. మనం ఇందాక ఎంత చెప్పుకున్నాము 60% ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ 60%తో పాటు 4% క్యాష్ బ్యాక్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. అదేవిధంగా రెఫరల్ ఇన్కమ్ వచ్చేసి అన్లిమిటెడ్, అంటే అక్కడ మీకు మధ్యవర్తులు వెళ్ళేది అనేది ఇక్కడ ఎవరికి అనేది వెళ్ళడం జరగదు, టోటల్గా మనకే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రొడక్ట్ గురించి తీసుకుంటే, ఫస్ట్ డిస్కౌంట్ గురించి తీసుకుంటే, ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎంఆర్పి 130 రూపీస్ ఉంటే మనకు డిపి ప్రైస్ అంటాము, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనకు 100 రూపాయలు వస్తుంది. ఇక్కడ మనకు 30% డిస్కౌంట్ వచ్చినట్టేనా? నెక్స్ట్ ప్రీ ప్రొడక్ట్, దీని గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రీపర్చేజ్ ఆఫర్ అంటాము. ఈ రీపర్చేజ్ ఆఫర్ అనేది ప్రతి నెల 2వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఉంటుంది, ఎవ్రీ మంత్ ఉంటుంది. ఇది 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఏముంటుందంటే ఒక 900 రూపాయలు డిపి వర్త్ కానీ మనం ప్రొడక్ట్ తీసుకున్నామంటే ఒక 100 గ్రామ్ టూత్పేస్ట్ అనేది ఫ్రీగా మనకు ఇవ్వడం జరుగుతుంది. 100% మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు రీపర్చేజ్ అనేది, ఇంకా మనం 1500 తీసుకుంటే ఒక రకమైన ప్రొడక్ట్, 2500 తీసుకుంటే ఒక రకమైన ప్రొడక్ట్, ఆ విధంగా మనకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది కూడా నోటీస్ బోర్డు ఉంటుంది, నోటీస్ బోర్డు ప్రకారం మనకు వస్తుంది. ఈ 2 ఆఫర్ల గురించి మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. తర్వాత 3వ దాంట్లోకి వెళ్తాము, కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది చూశారు కదా. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్రీ మంత్ 2nd నుంచి 12th లోపల నెలకి 2500 మనం తీసుకోగలిగితే, ఆ విధంగా వరుసగా 4 నెలలు తీసుకున్నట్టయితే 5వ నెలలో 1800 రూపాయలు గల డిపి ప్రొడక్ట్, మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చెప్పాను కదా, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే మళ్ళీ ఒకసారి వెళ్తాము, 130 రూపీస్ అనేది ఎంఆర్పి అయితే 100 రూపీస్, ఈ 100 రూపీస్ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు 1800 వస్తుంది. అంటే ఎంఆర్పి ప్రకారం తీసుకుంటే మనకి ఇక్కడ 2500 వరకు ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 2500 వరకు మనం లెక్కలకి తీసుకుంటే మనకు 25% వస్తుంది. కానీ నేను ఇక్కడ మీకు ఇంకా 20% చెప్తున్నాను, అండ్ 20% మనకు
రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు దీనిపైన క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఫోర్త్కి వెళ్తాము. ఫోర్త్కి వెళ్తే క్యాష్ బ్యాక్, 4% క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇక్కడ మనం ఇది బీవీస్లో క్యాల్కులేట్ అవుతుందండి, బిజినెస్ వాల్యూ అంటారు. ఇక్కడ మనకు 50% బీవీ అన్ పర్చేజ్ ఇన్ ద డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. సపోజ్ మనం ఎంతైతే కొనింటామో ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనకు 50% బీవీస్ బిజినెస్ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో కూడా మనకు 3 రకాల కేటగిరీలో డిఫరెంట్గా మనకు బీవీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హెల్త్ కేర్ కేటగిరీలో 55% ఉంటుంది, పర్సనల్ కేర్ కేటగిరీలో 45% ఉంటుంది, అగ్రికల్చర్లో 50%. ఆవరేజ్గా మనకు అక్కడ 5 పెరిగింది, ఇక్కడ 5 తగ్గింది, కాబట్టి మనకు 50% అనేది కామన్గా వస్తుందన్నమాట. ఇక్కడ సపోజ్ మనం ఒక 2,800 రూపాయలకు మనం కొన్నామంటే 1,250 బీవీ అనేది రావడం జరుగుతుంది. ఈ 1,250 బీవీకి మనం 4% అనేది తీసుకున్నట్టయితే 50 రూపాయలు క్యాష్ బ్యాక్. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ నేను టోటల్గా చెప్తాను. సపోజ్ మనం 2,800 రూపాయల ప్రొడక్ట్ మనం ఏదైనా షాప్కి వెళ్ళి తీసుకున్నాము, అక్కడ మనకి ఎంఆర్పీ పైన 30%, 10% ఫ్రీ ప్రొడక్టు, మళ్ళీ 20% కన్సిస్టెన్సీ ప్రొడక్ట్ ఇస్తూ, మీరు సపోజ్ ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళాలంటే మీ ఇంటి పక్కన సామాన్యంగా చిన్న చిన్న షాపులు ఉంటాయి కానీ మీకు నచ్చిన మంచి షాప్ అయితే ఉండదు, బయటికి వెళ్తారు. అక్కడ వెళ్ళడానికి కనీసం ఆటోకు ఇప్పుడు చిన్న ఖర్చులతో తీసుకున్న ఒక 20 నుంచి 25 రూపీస్ చిన్న ఆటో అంటే దగ్గర ఎక్కినా కూడా మనం 20 రూపీస్ లేని ఆటో అనేది పల్లెల్లో కూడా ఎక్కించుకోలేని పరిస్థితి. సపోజ్ మీరు 1 మంత్ తీసుకొచ్చిన సరుకులకి మీకు ఒక 50 రూపాయలు వచ్చిందంటే మీరు ఆటోకి పోయి వచ్చే ఛార్జెస్ అయినా సరే మీకు వచ్చినట్టు అవుతుందన్నమాట. ఇక్కడ మీకు ఇటువంటి బెనిఫిట్స్ అనేది 100% మీకు ఎక్కడా బయట దొరకవు. ఓన్లీ ఈ 100% ఈ బెనిఫిట్స్ మనం తీసుకుంటూ ఇక్కడ బెనిఫిట్స్ వరకు మనం తీసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్స్ మనకు చాలా అనుకుంటే ఇక్కడ బెనిఫిట్స్తోనే మనం ఆగిపోవచ్చు. ఎటువంటి ఇబ్బంది పెట్టరు. మీకు ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలని, మీకు రెఫరల్ ఇన్కమ్ తీసుకోవాలని కూడా ఎవరు మీకైతే ప్రెజర్ చేయరు. మీకు రెఫరల్ ఇన్కమ్ కావాలనుకుంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది మీరు కొంతమందికి రెఫర్ చేయాల్సి ఉంటుంది. మీకు అవసరమైతేనే రెఫరల్ ఇన్కమ్స్, మీకు అవసరమైతేనే మీరు రెఫర్ చేయాల్సి ఉంటుంది. మీకు రెఫరల్ ఇన్కమ్ అవసరం లేకపోతే మిమ్మల్ని ఎవరు ప్రెజర్ చేయరు, మీరు ఎవరికి రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కే మీరు వాడుకుంటూ మీకు ఏదైతే వస్తుందో 60% ఎంఆర్పీ పైన డిస్కౌంట్ ఏదైతే వస్తున్నదో, ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో, ఏదైతే మీకు చెప్పిన ఈ 5 రకాలు ఏదైతే ఉన్నాయో, ఈ నాలుగు రకాలతో మీకు సరిపోతే మీరు లక్ష్యంగా 4 రకాలు తీసుకోవచ్చు. ప్రొడక్టు 100% వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు వాడండి, మీకు నచ్చితేనే మీరు ముందుకెళ్ళండి. బలవంతంగా మనం ఏం చేయలేం కదా. మీరు జనరల్గా చూస్తూ ఒక డైలాగ్ కూడా మీకు అందరికీ ఐడియా ఉంటుంది, గుర్రమును నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాపించలేమనేది ఒక డైలాగ్ అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఆ విధంగా మనం షాప్ వాళ్ళకు తీసుకెళ్ళగలచ్చు, ప్రొడక్ట్ కొనిపించచ్చు, వాడతారు. నచ్చితేనే మీరు కంటిన్యూ చేస్తారు కానీ నచ్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా నచ్చుతాయి కాబట్టి నచ్చితేనే మీరు కంటిన్యూ చేయండి. మీకు ఒకవేళ రెఫరల్ ఇన్కమ్ కావాలనుకుంటే మీకు షేరింగ్ బై ది టోటల్ కంపెనీ బీవీ, అంటే కంపెనీకి మనం బీవీస్ బిజినెస్ వాల్యూ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం బిజినెస్ వాల్యూ అని చెప్పుకున్నాము. 2,500 కొంటే 1,250, ఆ విధంగా టోటల్ కంపెనీలో వచ్చిన బీవీని మంత్కు కంప్లీట్ చేసి ఎన్ని బీవీస్ అయితే వచ్చాయో ఆ బీవీస్లోంచి షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన కంపెనీలో 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి మీకు ఆల్రెడీ ఫస్ట్ 4 ఏదైతే చెప్పామో అది 4 కిందికి వస్తుంది. ఇంకా మిగతా 8 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ బిజినెస్ మనకు వచ్చేది వచ్చేసి బిజినెస్ బిల్డర్ బోనస్ 5%, టీమ్ బిల్డర్ బోనస్ 25%, స్పాన్సర్ సపోర్ట్ బోనస్ 15%, లెవెల్ అచీవ్మెంట్ బోనస్ 10%, ఇన్ఫినిటీ బోనస్ 20%, అన్లిమిటెడ్ కార్ ఫండ్ 9%, అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ 5%, లగ్జరీ ఫండ్ 4%. టోటల్ కంపెనీ దగ్గరికి వచ్చే బీవీలో నుంచి మనకు 93% అనేది కస్టమర్స్కి మాత్రమే షేర్ చేస్తుంది అనమాట. ఇది కంపెనీలో ఉన్న ఒక మంచి క్వాలిటీని చెప్పుకోవచ్చు. ఇదండి ఈరోజుకి మీకు చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అనే ఒక టాపిక్ గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇది చాలా ఎక్సలెంట్ అయింది. ప్రతి ఒక్కరూ, నేను కూడా ఈ ప్రొడక్ట్స్ వాడుతూ మంచి రిజల్ట్తో నేను డెవలప్ అవుతున్నాను. నేను వాడుకుంటూ నేను కొంతమందిని రెఫర్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా సరే ఈ ప్రొడక్ట్స్ వాడాలనిపిస్తే మీరు మీ చాట్ బాక్స్లో మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మీ డీటెయిల్స్ ఇస్తే నేను కాంటాక్ట్ అవుతానండి. కాంటాక్ట్ అయిన తర్వాత మీరు ఈ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ మీకు ఎక్కడెక్కడ దొరుకుతాయని మీకు ఒక ఆలోచన రావచ్చు. మన దగ్గర దొరికే ప్రొడక్ట్స్ టోటల్ థ్రౌట్ ఇండియాలో దొరుకుతాయండి. ఇంకా కొద్ది రోజుల తర్వాత మనకు అదర్ కంట్రీస్లో కూడా వెళ్తాయి. మనకు దగ్గరలో ఒక 5 కంట్రీస్ అనేది ప్లాన్ జరుగుతుంది. మిగతా కంట్రీస్లో కూడా మనకు సేమ్ ప్రొడక్ట్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మన థ్రౌట్ ఇండియాలో ఎక్కడైనా మనకి ఈ ప్రొడక్ట్ వాడుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ కొన్ని WDCలు అంటాము, కొన్ని స్టాక్ పాయింట్స్ ఉంటాయి కంపెనీ యొక్క స్టాక్ పాయింట్స్. ఆ స్టాక్ పాయింట్స్ లేని ఊరు వాళ్ళు మనకు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. డోర్ డెలివరీ ఉంటుంది. ఈవెన్ మీరు 4,000 బిలో అయితే 65 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది డెలివరీ ఛార్జెస్. 4,000 ప్లస్
తీసుకునే వాళ్ళైతే మనకు డెలివరీ ఛార్జ్ అనేది ఫ్రీగా ఉంటుంది. మీకు ఆన్లైన్లో ఏ విధంగా తీసుకోవాలనే వీడియో లింక్ కూడా ఒకటి నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది కూడా మీకు ఇక్కడ నేను కింద షేర్ చేయడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్.